హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే బెదిరించారు, ఒక నోటీస్ కూడా ఇచ్చారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అదంతా కూడా ఎంతవరకు వాస్తవం? ఇక కొద్దిగా విచిత్రమైన నోటీస్ ఇచ్చారు ఆయన ఒక 4-5 రోజుల ముందు. అదేంటంటే అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ అవర్ ఫిల్మ్ భూలోక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ఇచ్చినట్టుగా ఇంగ్లీష్లో ఒక నోటీస్ ఇచ్చారు. అందులో ఏముందంటే, నా సినిమాకి సంబంధించి సర్వహక్కులు వైజయంతి మూవీస్కి ఉన్నాయి, ఇందులో ఎటువంటి రకంగా కూడా ఏ రకంగా కూడా దీన్ని కాపీ కొట్టడానికి వీల్లేదు. అంటే దీని మీద సీక్వెల్ తీయడం కానీ, ప్రీక్వెల్ తీయడం కానీ, పాత్ర పేరు ఉపయోగించడం కానీ, సంగీతం కానీ, కథ కానీ, కథనం కానీ, ఇలాగ అసలు మెన్షన్ కూడా చేయకూడదు. మా సినిమాని ఇంకొక సినిమాలో మా సినిమా పేరు మెన్షన్ కూడా చేయకూడదు, ఇలా చేస్తే మేము లీగల్గా చర్య తీసుకుంటామని ఇచ్చాడు. ఇది ఒక రకంగా విపరీతంగా వైరల్ కూడా చేశాడు ఆయనే మీడియాలో కూడా. పేపర్లో ఇవ్వడమే కాకుండా తనకున్న పిఆర్ నెట్వర్క్ని పెట్టుకొని మీడియాలో కూడా విపరీతంగా సర్క్యులేట్ చేయించాడు. అంటే ఈ స్థాయిలో ఎందుకు చేశాడు అన్న చర్చ స్టార్ట్ అయింది. ఎవరి మీద ఇది, ఆయన ఇప్పుడు ఆ సినిమాని ఎవరు కాపీ కొట్టి తీస్తున్నారు అన్నది ఒక వైరల్ అయింది. మొత్తంగా వైరల్ అయినప్పుడు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది చిరంజీవి కోసమే ఇచ్చాడు, చిరంజీవిని బెదిరిస్తేనే ఇచ్చాడు అన్నది జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు, చిరంజీవి భూలోక వీరుడు అనే ఒక సినిమా తీస్తున్నాడు, దాని పేరేం బింబిసార సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా వశిష్ఠ మల్లిడి, ఆ అబ్బాయి డైరెక్టర్గా భూలోక వీరుడు అని ఒక ఫ్యాంటసీ సినిమా చిరంజీవి స్టార్ట్ చేయబోతున్నాడు. అది ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది, స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. సో దాంట్లో ఈ జగదేక వీరుడు అతిలేక సుందరి అది కూడా చిరంజీవి చేశాడు కాబట్టి దాన్ని మెన్షన్ చేస్తూ దానికి సంబంధించిన ఒక సీక్వెన్స్ కూడా పెట్టినట్టుగా అశ్విని దత్కి ఎవరో చెప్పారు. చెప్పితే దానికోసం తన సినిమాని వీళ్ళు కాపీ కొడతారేమో అని చెప్పి దాన్ని ఆపడం కోసమే ఈయన నోటీస్ ఇచ్చాడని చెప్తున్నారు. దాంతో చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా అశ్విని దత్ మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకు, నీకు చిరంజీవి ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఆయనతోనే మాట్లాడచ్చు, ఏం సార్ మీరేమన్నా అట్లాంటిది చేస్తున్నారా అని చిరంజీవి గారిని అడగచ్చు, ఒకవేళ ఆయన ఏమన్నా చేస్తుంటే మీకు చెప్తారు, అప్పుడు చర్చించవచ్చు, మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా మీరని మాట్లాడచ్చు. అదంతా మాట్లాడినాక కూడా మా ఇష్టం మేము చేస్తామని అన్నప్పుడు నువ్వు నోటీస్ ఇస్తే అర్థముంది, కానీ ఊరికైనా నువ్వు నోటీస్ ఇచ్చి బెదిరించడం ఏంటి, దీనివల్ల చిరంజీవి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అంటే జగదేక వీరుడు తెలుగు సుందరిని కాపీ కొట్టి భూలోక వీరుడు అనే సినిమా తీస్తున్నారు, దీనివల్ల ఆయన ఇచ్చాడు అన్న టాక్ జనంలోకి వెళ్ళింది, కాబట్టి చిరంజీవిని బదనాం చేసే విధంగా అశ్వినిదత్ బిహేవ్ చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతున్నట్టుగా కనబడుతుంది వాళ్ళ పోస్టులు అవన్నీ చూస్తుంటే. యాక్చువల్గా మనకి భూలోక అది జగదేక వీరుడు అతిలోక సుందర్ అనే సినిమా 1990లో వచ్చింది. శ్రీదేవి రాఘవేంద్రరావు డైరెక్టరు, జంధ్యాల మాటల రచయిత. యాక్చువల్గా దీనికి కథ ఇచ్చింది శ్రీనివాస చక్రవర్తి అని కో డైరెక్టర్ అని చెప్తారు ఆ సినిమాకి, అంటే పాయింట్ ఇచ్చాడని. రెండోది అశ్విని దత్కి ఏంటంటే, ముందు నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన, ఎన్టీఆర్ చాలా జానపద సినిమాలు తీశాడు, ఒక రకం జానపద హీరో అని చెప్పుకోవచ్చు కాంతారావు ఎన్టీఆర్ అప్పట్లో. సో అందులో జగదేక వీరుని కథ అనేది ఎన్టీఆర్ సినిమా ఉంది, అది నచ్చింది ఎవరికి అశ్విని దత్. అలాంటి ఒక ఫాంటసీని పెట్టి అలాంటి ఒక ఫోక్లోర్ ఫాంటసీని మిక్స్ చేసి చేద్దామని ఆయన చెప్పినప్పుడు వాళ్ళ దీంట్లో కాంపౌండ్లో ఉన్న శ్రీనివాస చక్రవర్తి ఈ పాయింట్ చెప్పినాడని చెప్తారు. ఆ పాయింట్ని ఇంకొక 4 రైటర్లు డెవలప్ చేశారు, జంధ్యాల, విజయేంద్ర ప్రసాద్, సత్యమూర్తి, క్రేజీ మోహన్, వీళ్ళు 4 కూర్చొని ఆ పాయింట్ డెవలప్ చేశారని. ఆ డెవలప్మెంట్లో చిరంజీవి గారు కూడా పార్టిసిపేట్ చేసి ఆయన కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు, వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చారని చెప్పేవాళ్ళు అన్నమాట అప్పట్లో. సో ఇవన్నీ అంటే ఇది ఒక రకంగా టీం వర్క్ కథ అనేది. ఇప్పుడు ఆ టీం వర్క్ని తనొక్కడే క్లెయిమ్ చేసుకుంటూ అదేదో తను క్రియేట్ చేసినట్టుగా చెబుతున్నాడు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా లీగల్గా తీసుకున్నప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కే సర్వ హక్కులు సినిమా మీద ఉంటాయి, అన్లెస్ ఏమైనా రాయించుకోకపోతే. ఇప్పుడు కథ ఎవరిది అన్నప్పుడు ఆ కథకి డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసరు కొనుక్కుంటాడు రైటర్కి, డైరెక్టర్కి అయినా సరే దాని మీద సర్వ హక్కులు
డబ్బింగ్ కానీ రీమేక్ కానీ సర్వకులు వాళ్ళకు ఉంటాయి. రాయించకపోతే రీమేక్ రైట్స్ రైటర్కు ఉంటాయి మామూలుగా అయితే. సో ఇది బేసిక్గా జరుగుతున్న వ్యవహారం. దీన్ని ఇప్పుడు ఒకవేళ కాపీ కొట్టుంటే చిరంజీవి, అది చిరంజీవి తప్పు అవుతుంది ఖచ్చితంగా లీగల్గా తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఒకవేళ ఆయన అప్పుడు సీన్లు చెప్పున్నా ఆ సీన్ నేనే కదా చెప్పాను నేను వాడుకుంటానంటే కుదరదు. ఎందుకంటే లీగల్గా తీసుకున్నప్పుడు జగవిద్యేక వీరుడు అచ్చలోక సుందరి రైట్స్ అంతా కూడా వైజయంతి మూవీస్కే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాని మీద వాడుకోవడానికి ఎవరికి లేదు. కానీ పేర్లు కూడా పెట్టద్దు అని చెప్పడం కొద్దిగా విచిత్రం అవుతుంది. ఎందుకంటే ఒక సినిమాలో పేర్లు వాడతాం మనం, ఏదో రవీంద్ర అని వాడతాం అనుకో, రవీంద్ర అనే పేరు ఇంక ఏ సినిమాలో వాడకూడదు అంటే అట్లా దానికి నీకేం హక్కు ఉంటుంది. అలా ఆ స్థాయిలో బెదిరించాడనమాట ఆ సినీ దత్తు. అంటే ఏదన్నా పేర్లు వాడేస్తారేమో, ఆ సినిమా రెఫరెన్స్లు వాడతారేమో. అంటే ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా వెరీ పాపులర్, మానవ మాన్ ఇది మానవ ఇట్లా రైమింగ్స్లో ఉంటుంది. అంటే జంధ్యాల సినిమా డైరెక్టర్ కానీ చాలామందికి తెలుసు, కానీ ఆయన గొప్ప రైటర్ కూడా, సినిమాలకు కూడా మంచి రైటింగ్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన విశ్వనాథ్ సినిమాలకి, శంకరాభరణానికి కూడా ఆయన రైటరు, డైలాగ్ రైటరు. అలాగే దీనికి కూడా డైలాగ్ రైటర్ ఆయన. రెండోది ఆయన కథని విస్తరించడం అంటారు. అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే చిన్న పాయింట్ పెట్టుకుంటారు ఫస్ట్, ఆ పాయింట్ని డెవలప్ చేయడానికి టీం పెట్టుకుంటారు. వాళ్ళు ఆ పాయింట్ని బ్లాక్స్ బ్లాక్స్గా డెవలప్ చేస్తుంటారు. హీరో బ్లాకు, ఇంటర్వెల్ బ్లాకు, ఓపెనింగ్ బ్లాకు, తర్వాత క్లైమాక్స్ బ్లాకు, ఇలాగ డెవలప్ చేస్తుంటారు. మధ్యలో కొన్ని ఇక్కడ కామెడీ సీన్లు ఒకటి కావాలంటే ఒక కామెడీ రైటర్ని పిలిపించి కామెడీ సీన్లు రాస్తుంటారు. జనరల్గా ఇలాగ గ్రూపు కలిసి చేస్తారనమాట. అందువల్ల వాళ్ళు వీళ్ళందరూ గోస్ట్ రైటర్లు, గోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ ఉంటారనమాట. మేము నవ్వుకుంటున్నాం, ఆయా నువ్వేం పని చేస్తున్నావు అంటే నేను గోస్ట్ ఆఫ్ ద గోస్ట్ అని చెప్తుంటా. అంటే గోస్ట్ రైటర్కి మనం గోస్ట్ అనమాట. అట్లా అంటే గోస్ట్ రైటర్కి ఎక్కడో పని చేస్తుంటాడు, అతను వచ్చి మనల్ని అడుగుతాడు ఇట్లా ఒక ఈ సీన్ చెప్పారు దానికి ఒక సీన్ కోసం ఈ బ్లాక్లో మనకి ఇట్లా నాలుగు సీన్లు కావాలి అని మనకు చెప్పినప్పుడు మనం ఏదో ఒక రెండు సీన్లు ఇస్తాం. ఆ రెండు సీన్లు ఇతను తీసుకెళ్ళి అక్కడ చెప్తే అతనికి ఓకే అయినప్పుడు అతనికి వచ్చే డబ్బులు మనకు కొంత చిల్లర పడేస్తాడు అనమాట. దీన్ని గోస్ట్ ఆఫ్ ది గోస్ట్ అంటుంటాం. అట్లా సినిమా ఇండస్ట్రీలో ఒక జోక్ అనమాట, ఏం చేస్తున్నావు అంటే గోస్ట్ ఆఫ్ ది గోస్ట్ అంటారు. గోస్ట్కి వీడు గోస్ట్ అనమాట. సో అలాగా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లీగల్ అండ్ మోరల్ రెండు ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా లీగల్ అనేది అది క్లియర్గా డిఫైన్ అయి ఉంటుంది, మోరల్ అనేది డిఫైన్ అయి ఉండదు. మోరల్ అనేది ఒక రకంగా ఎవరికి వారు డిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మోరల్ యాంగిల్తో తీసుకున్నప్పుడు చిరంజీవి గారి రోల్ కూడా ఆ సినిమా హిట్లో చాలా ఉంది, ఆ స్క్రిప్ట్ డిస్కషన్లో ఉంది, కాబట్టి ఆయన ఏదన్నా వాడుకుంటే మోరల్ యాంగిల్లో తప్పు కాదు, కానీ లీగల్ యాంగిల్లో తప్పు. ఏదేమైనా చిరంజీవి గారు ఒకవేళ వాడుకోవాలన్నా అశ్విని దత్ గారితో డిస్కస్ చేసి చేయాలి. కానీ అసలు వాడుకున్నారో లేదో తెలియదు. కానీ వశిష్ఠ మాత్రం ప్రకటనిచ్చాడు, మేము ఒక్క సీన్ కూడా ఆ సినిమాలో తీసుకోలేదు, ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, ఇది కంప్లీట్గా వేరే టైప్ ఆఫ్ సినిమా అనేది క్లియరెన్స్ ఇచ్చాడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత. ఎందుకంటే లేనిపోయిన గందరగోళం ఎందుకు అని చెప్పి చిరంజీవి గారే అతని దగ్గర ఇప్పించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ అయితే సీరియస్గా అట్ అయ్యారు అశ్విని దత్ బిహేవియర్తో. ఇతను ఎందుకు ఇంత ఇది తీసుకుంటున్నాడు, వీళ్ళు ఏదో ఎక్కడి నుంచి కాపీ కొట్టినట్టుగా, వీళ్ళు కూడా సినిమాలు తెలుగు సినిమా వాళ్ళు అందరూ కూడా ఎక్కడో చోట కాపీలు ఉంటాయి కదా, అసలు ఒరిజినల్ అనేది ఎక్కడ ఉండదు, కాపీ ఆఫ్ ద కాపీ ఎక్కడి నుంచో కొట్టడమే ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు మాత్రం ఇంత బిల్డప్ ఇచ్చి ఇంత పెద్ద నోటీస్ ఇచ్చి దీన్ని ఇంత గొడవ చేయాలని అవసరం ఉందా, ముందే సినిమా రాకముందే దాని చుట్టూ ఇది కాపీ సినిమా అన్న క్రియేట్ చేయాలని అవసరం ఉందా అనేది మెగా ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.